పాటలమ్మ తొట్టె ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్ల ఉట్టిన పేగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల ధారను నేనురా వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల ధారను నేనురా ఉన్నా రెండు ఎకరాలను కండ్లా చూడలే మా నానా నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే ఉన్నా రెండు ఎకరాలను కండ్లా చూడలే మా నానా నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం మా అక్కను బావ కొడుతుంటే ఎక్కెక్కి ఏడ్సినం చెప్పేటోడు లేక పది ఫేలైపోయినా చెప్పేటోడు లేక పది ఫేలైపోయినా చదువులమ్మ విలువ తెలుసుకొని ఎంఏ ఇంగ్లీషు పట్టను అందినా పాటలమ్మ తొట్టె ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్ల ఉట్టిన పేగుబంధం నేనురా తెచ్చి పెడితే తిని కూసుంటావు తిన్నది ఎరగక పంట అంటావు బాబో ముగ్గుల బాబో ఒక్క ప్రశ్న అడుగుత చెప్పుతావా బాబా చిన్ని ప్రశ్న అడుగుత చెప్పుతావా బాబా పొద్దు పొద్దున లేచి వాసన్లు దోమినాను కడిగేది కడిగినాను ఊడ్సేది ఊడ్సినాను బాతూరు మూలైతి టేబుల్ మీది కస్తే ఇడ్లీ వాడానైతి ఉప్పు లేదాని దిడితే తప్పుడు జయ్యకపోతిని ఉప్పు లేదాని దిడితే తప్పుడు జయ్యకపోతిని ఇప్పుడు ఎప్పు కడుగుడుకెంత తోముడుకెంత తిత్తుడుకెంత కొట్టుడుకెంత అంతా కలిసి అనిపిస్తాను బాబో ముద్దుల బాబో ఒక్క ప్రశ్న అడుగుత చెప్పుతావా బాబా ఇన్ని ప్రశ్న అడుగుత చెప్పుతావా బాబా ఎప్పుడు మరదలు అడిగినట్టు అయింది అడిగిందా అరిటక్క ఫోన్ వచ్చింది అనుకో తెల్లారి అడుగుతా క్లాస్ విక్తా అన్నట్టు అందుకేనా హరిత హరిత జోక్స్ చెప్తాను తివదనన్నా జోక్ అంటే ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయితే జోక్ వినాలంటే చెప్పు అయితే మేము వారాది ప్రోగ్రామ్ కి వెళ్ళినాం నాదేనా చెప్పు చెప్పు హైదరాబాద్ ఇంకా జోకు అయితే వారాది ప్రోగ్రామ్ కి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ అన్ని అరేంజ్ చేసిండ్రు మొత్తం కంప్లీట్ అయింది అక్కడ ఏంటంటే ఓన్లీ పద్మశాలిలకే ఇస్తారు అన్నట్టు రూమ్స్ ఎవరికి ఇయ్యరు అక్కడ డోమ్ అంత వెళ్ళిన తర్వాత మా పిల్లలకు డాన్స్ ప్రాక్టీస్ చేయాలి రూమ్ కావాలి అంటే హాల్ టైప్ ఒకటి రూమ్ కావాలి అన్నట్టు అయితే ఒకటి రిసెప్షనిస్ట్ ఉంది మంచి ఉంటుంది అది సూపర్బ్ ఉంటుంది అది మేము వెళ్ళి అడిగినాం తనను మాకు ఇట్లా ఒక హాల్ కావాలి మీరు ఇస్తారా అంటే తనేమన్నంటే ఆ ఇస్తాము కాకపోతే ఎవరన్నా తెలుగు వాళ్ళు అనిపించట వాళ్ళని తీసుకొచ్చి ఇస్తే మేము ఇస్తాము అని అన్నారు అంటే నేను ఎంకిన ఎవరున్నారని ఆమె ఏమన్నది బాబు అక్కడ నిల్చున్నాడు అన్నట్టు ఆమె చూపిస్తున్నావు అక్కడ అతను ఉన్నది కూడా అతను విలవండి అని మేము వెళ్ళి పిలుచుకో మేము నేను వెళ్ళలేను మా పాప వెళ్ళింది కాబట్టి తీసుకొచ్చింది చూపిస్తే ఆ ఇచ్చేయండి రూమ్ అని చెప్పి బాబా చెప్పిండు సరే అని ఇచ్చేసారు అంటే తర్వాత నేను అడిగినా మీరు ఎందుకు బా మేము అడిగితే ఎందుకు ఇవ్వలేరు మరి తను అడిగితే ఎందుకు ఇచ్చిండ్రు అని అంటే తన న్యూస్తేనే తెలుగు అయిన లెక్క కనిపించింది మీరు అందరూ అలా కనిపించట్లేదు మా పిల్లలందరూ ఏమన్నారంటే అంకల్ చూసి తెలుగు కాదు పాపం అంకల్ మీద ఇంప్రెస్ అయినట్టుంది అందుకోసం రూమ్ ఇచ్చినట్టుంది ఏ కోణం కూడా ఉన్నదా బాగుంది జోక్ మాత్రం బాగుంది నాన్న అయినా కానీ బాగుంది రియలే రియలే అసలు
అంటే నెక్స్ట్ ఏమైందని తెలియదు కదా. మేము అనుకున్నా అంటే మేము ఇంత అడిగినా మాకు తెలియం కనిపించింది, ఆయన దాంట్లో ఏం కనిపించలేదు మాకు కనిపించింది. అది తెలుగు అని కాదు, ఆయన మీద ఇంప్రెస్ అయ్యి ఇచ్చినట్టున్నది రూమ్ అంతే. కావచ్చు మరి చెప్పలేం. నైస్ జోక్ నైస్ జోక్. సార్ మీకు చెప్తేది జోక్ లాగా అనిపించకపోతుండే కదా మాకు ఇప్పుడు. అచ్చా అచ్చా అట్లనా, ఇంకా మన హరితకి ఇద్దరు షాపింగ్ కోయిన్లు షాపింగ్ పోయి వచ్చిన కడ ఇద్దరు నగుడు ఒకటే నగుడు అన్నట్టు ఇద్దరు ఇక వాళ్ళకి ఇక కాలర్ టైట్ వేసుకున్నాడు అన్నట్టు. ఏమైంది అక్క ఇద్దరు నగబట్టి అని నేను అడిగిన అడుగుతే, అరే మేము మేము ఇప్పుడు షాపింగ్ పోయినాం కదా, ఇరవై ఇరవై ఏండ్ల పిల్లగాని లింబడబడ్డారు మా ఎంబట్ అని నగబట్టరు ఇద్దరు. నేనన్నా వాళ్ళు ఇద్దరు వాళ్ళ ఆ మగ పిల్లల్ని ఎంబట పడతారు అక్క, మీ ఇద్దరు ఎంబట పడతారు అంటే ఎందుకు రా తమ్మి అను అంటే అలా చెప్పులు ఎత్తుకతే ఎంబట పడకుండా ఏం చేస్తారు. ఇది ఇంకా కొంత యాక్టింగ్ చేసి చెప్పాలా మనం. అరే అరే ప్రవీణ్ చెప్పులు ఎక్కచ్చినా అని సెకండ్ హ్యాండ్ అమ్మటో నువ్వే రా, ఇంకేం చెప్తావరయ్యా అట్లా నమ్మకాలం అందరికి ఇబ్బంది అట్లానే చెప్పండి. అమ్మా ఒక్కరిని మించిన ఒక్కరుండ్రు షేర్ అంటే సవా షేర్ ఉండరు మీరు. ఇప్పుడు ఇదంతా బాగా ట్రైనింగ్ అట్లానే ఉంటది మరి అంతే. అట్లా విజయలక్ష్మి అంటే ఇంకొక జోక్ చెప్తానండి. అయితే మన ప్రాంతీయ పద్మశాలి సంఘంది మన ప్రోగ్రామ్ అయిందా, అయినప్పుడు మనం ఎన్ని గంటలు 2 అవర్స్ 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రోగ్రామ్ అయింది. అవును మొత్తం కంటిన్యూస్లీ మాట్లాడుతూనే ఉన్నా, అరుస్తూనే ఉన్నా తగ్గకుండా. అయితే బాగా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, అలా చూపిస్తుండ్రు మా ఏకే మీడియా యాంకర్ గీతాంజలి యాంకర్ అని చూపిస్తున్నారు. తర్వాత ఆమె ఒక్క ఏమన్నదంటే ఇందాక ఇంతగానం అరుస్తుందంటే ఇక్కడ ఈ పవర్ బ్యాంక్ తోనేనా ఇక్కడ కరెంటు కనెక్ట్ అయింది అని అంటున్నా. ఇంత పవర్ ఏడికెళ్ళి వచ్చింది, ఇంత పవర్ మామూలు వాళ్ళకి రాదు కదా అంటే నేనన్నా ఆయన అంత కనెక్ట్ నేనే తీసేసుకుంటున్నా అని చెప్తున్నా. ఒకటి గ్రహించిన వారిత నువ్వు ఎప్పుడైనా కానీ అండి వాళ్ళు ఎవరు మా నా క్లాస్మేట్ కొండ పద్మ. మరి ఆమె ఈయన మీద చేసి మరి చెప్తున్నది ఏ పవర్ బ్యాంక్ ఉన్నాడు అందుకోసం నీకు ఆ పవర్ వచ్చి కాదు నాన్న. ఒక్కటి నువ్వు బాగా అక్కడ ఉండే నేనైతే చాలా సార్లు చూసిన అశోక్ సార్ ఎన్ని ప్రోగ్రాంలు అయినా గానీ సైలెంట్ గా ఉంటాడు, తన పని ఏందో తన చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు నువ్వు అరుస్తున్నావు అంటే ఏం దొరికిన ఆయన విల్ పవర్ ఎంత వరకు ఉందో చూడు, అక్కడ వరకు వెళ్ళిపోతుంది అన్నట్టు. అది నేను చాలా గ్రహించిన, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే నోటికి తాళం ఉంటుందో ఆ నోటికి తాళం ఉన్న విల్ పవర్ మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది, అందుకే అది ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. అంతే అంతే.